హిందువులు దేవుళ్ళను ఎంతగా పూజిస్తారు, దేవుళ్ళ వాహనాలను కూడా అంతలానే పూజిస్తారు. ఉదాహరణకి వినాయక చవితి రోజున వినాయకుడితో పాటుగా ఎలుకను కూడా చనివిడి రూపంలో చేసి పూజిస్తాము. అలానే దుర్గాదేవి యొక్క వాహనమైన సింహాన్ని కూడా మనం పూజిస్తాము. ఇలా ప్రతి దేవుడి యొక్క పటాలను మన ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకుని పూజిస్తాము. హిందువులు పూజించే మహావిష్ణువు యొక్క వాహనం శేషువు. శేష వాహనాన్ని కొన్నిసార్లు అనంత శేషు, ఆది శేషు అని కూడా అంటారు. దీని అర్థం ముగింపు అనేదే లేదు అని. ఆది శేషు అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సర్పం. అంతేకాదు ఆదిశేషు ప్రపంచంలోని అన్ని సర్పాలకు అధిపతి కూడా. విష్ణుమూర్తి వాహనమైన ఆదిశేషువుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడైతే ఆదిశేషువు తన పడగల్ని ముడుచుకుంటుందో ఈ విశ్వం అంతమవుతుంది. ఎప్పుడైతే ఆదిశేషువు తన పడగల్ని విప్పుతుందో అప్పుడు ఈ విశ్వం అనేది మరొకసారి పుడుతుంది. ఆదిశేషు విష్ణువు సేద తీరే ఒక ప్రదేశం. మహావిష్ణువు సేద తీరేటప్పుడు ఆదిశేషు తన 1000 తలకాయలను విప్పి మహావిష్ణువు యొక్క నిద్రకు భంగం కలగకుండా ఆయనకు కాపలా కాస్తూ ఉంటుంది. మహాభారతం ప్రకారం శేషు కశ్యప మహాముని మరియు కద్రు దంపతులకు జన్మించాడు. శేషు తల్లి అయిన కద్రు 1000 పాములకు జన్మనిచ్చింది. ఆ 1000 పాముల్లో మొట్టమొదటి పాము ఆదిశేషు. ఈ 1000 పాముల్లో శేషు మాత్రమే మంచివాడు. శేషు తమ్ముళ్ళు చాలామంది క్రూరమైన మనసుతో జన్మించారు. పక్క వాళ్ళకి ఎప్పుడూ కీడు తలపెడుతూ ఉంటారు. శేషు తమ్ముళ్ళు ఎంత దుర్మార్గపు ఆలోచనలతో ఉంటారంటే, కశ్యప మహాముని మరొక కుమారుడైన గరుడకి కూడా శేషు తమ్ముళ్ళు కీడు తలపెట్టారు. తమ్ముళ్ళ ప్రవర్తనతో విసుగు చెందిన శేషు తమ్ముళ్ళని తల్లిని విడిచిపెట్టి మనశ్శాంతి కోసం గంధమదన ప్రాంతంలో ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత బద్రికాశ్రం, గోకుర్, పుష్కర్ మరియు హిమాలయ ప్రాంతంలో శేషు తపస్సు చేశారు. మంచి ఆలోచనతో తపస్సు చేస్తున్న శేషుకి మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. దానికి శేషు, నా మనసుని నేను స్థిరంగా ఉంచుకోగలుగుతాను, దానితో విశ్వానికి ఏదైనా మేలు చేసే అవకాశం ఉంటే చెప్పండి అని కోరిక కోరుకుంటాడు. దానికి మహావిష్ణువు, విశ్వంలో అస్థిరంగా ఉన్న భూమిని స్థిరంగా ఉంచు అని చెప్పి వరం ఇస్తాడు. అలా పాతాళ లోకంలోకి వెళ్ళిన శేషు భూమిని స్థిరపరిచాడు. విష్ణుమూర్తికి మరియు ఆదిశేషువుకి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. ప్రతి యుగంలోనూ విష్ణుమూర్తికి ఆదిశేషువు తోడుగా ఉంటారు. దుష్టశక్తిని అంతం చేసి మంచిని కాపాడటం కోసం మహావిష్ణువుకి ఒక అసిస్టెంట్గా శేషువు పనిచేస్తాడు. త్రేతాయుగంలో రాముడికి సహాయం చేయడానికి లక్ష్మణుడి రూపంలో జన్మించాడు ఆదిశేషు. ద్వాపర యుగంలో బలరాముడిగా జన్మించి శ్రీకృష్ణ పరమాత్ముడికి సహాయం చేశారు. ఇలా ఆదిశేషు మహావిష్ణువుకి ఎప్పుడూ తోడుగా నిలిచాడు. హిందూయిజం ప్రకారం యుగాంతం జరిగినప్పుడు మహావిష్ణువు ఆదిశేషువు వాహనంపై సేద తీరుతాడని నమ్ముతారు. అందువల్లే శేషుకి అంతం లేనిది అనే పేరు వచ్చింది. ప్రస్తుతం కేరళ రాజధాని అయిన తిరువనంతపురం కూడా ఆదిశేషు యొక్క పేరును ఉద్దేశించి పెట్టినదే. తిరువనంతపురం అంటే అర్థం సిటీ ఆఫ్ లార్డ్ అనంత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.